కేవీ కృష్ణమూర్తి గారు నామినేషన్ వేసే వీడు నామినేషన్కి మళ్ళీ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేస్తాడో లేదో అనేటువంటి ఆలోచనతో కేవీ కృష్ణమూర్తి గారు వాళ్ళ బంధువుని బాబుగౌడ్ అని ఒక అతను ఇక్కడే నామినేషన్ చేసే రోజు రాత్రి ఇక్కడ పడుకోబెట్టారన్న. నాగేంద్రను తీసుకొచ్చే బాధ్యత నీది, నామినేషన్కి అటెండ్ అయ్యి తీసుకొచ్చే బాధ్యత నీది అని చెప్పేసి ఆ బాబుగౌడ్ని ఇక్కడే పడుకోబెట్టారన్న నా ఇంట్లోనే. ఆయన ఆయన నన్ను తీసుకుని నామినేషన్కి పోయినామన్న, బాబుగౌడ్ నన్ను తీసుకుని నామినేషన్కి పోయా. నామినేషన్కి పోయినాం, నా ప్రపోజర్గా నేను వేసాను, చీఫ్ ఏజెంట్గా నేను ఉన్నాను, ఆయన ఒక ఎన్నికల్లో చీఫ్ ఏజెంట్గా కూడా ఉన్నానన్న. మరి అంత చేసినా మీరు అంత ఏదో గ్యాప్ వచ్చింది, మనస్పర్ధలు వచ్చాయనుకోండి, మరి అంత కసి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అరెస్ట్ చేయించాలి, మిమ్మల్ని జైల్లో పెట్టించాలని కేఈ ప్రభాకర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసులు మీ ఇంటి మీదకి పంపించారు. ఆ రోజు గ్రామ అర్ధరాత్రి పూట మీ ఇంటి తలుపులు తట్టారు. గ్రామస్తులంతా వచ్చి అడ్డుకోవడంతోనే పోలీసులు వెనక్కిపోవడం జరిగిందనమాట. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతున్నాడని ఒక డిఎస్పీని కూడా అసభ్య పదజాలంతో దూషించారు ఆ రోజు కేఈ ప్రభాకర్ గారు. తుగ్గల నాయందర్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఆ స్థాయి వరకు వచ్చిందంటే పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే మీ ఇద్దరు మధ్య విభేదాలు అనేటివి అంతవరకు వెళ్ళేంతవరకు ఎందుకున్నారంటారు? అది జరుగుతూ కాలక్రమం జరుపుకుంటూ వచ్చిందన్న, గ్యాప్ వచ్చింది. గ్యాప్ జరిగిన తర్వాత లేనిపోయి చెప్పడం, నన్ను కంప్లీట్గా దూరం పెట్టాలా, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అధికారం కష్టపడి గెలిపించామన్న ఎన్నికల్లో. కేఈ కృష్ణమూర్తి గారికి సపోర్ట్ చేశాం, బాగా కష్టపడ్డాం. కష్టపడి గెలిచింది కదా, అతి నేరో మెజారిటీతో గెలిచాడు ఆయన, 7000 ఓట్లతో గెలిచాడు. 7000 ఓట్లు నిజంగా ఇప్పటికన్నా నా మనసులో ఉన్నట్టు మాట అన్న, 7000 మందిని చేతులెత్తిస్తానా ఇక్కడ ఈ మండలంలో నేను 7000 మందిని చేతులెత్తిస్తానా నేను నాగేంద్ర జయ నాగేంద్ర క్యాడర్ మేము అని చెప్పేసి 7000 మందిని చేతులెత్తిస్తాం లేదు కేఈ కుటుంబానికి. అవునన్నా, కష్టపడ్డామన్నా వాళ్ళకు గెలిపించడానికి. చేసి చెప్పుకోవడం ఏంది, పెట్టి నేను పెట్టాను నేను చేశాను చెప్పుకోవడం ఏంది, అది వాళ్ళకి నచ్చలేదు కదా. అదే నచ్చడం లేదు, అది వాళ్ళకి నచ్చలేదన్న, అది నచ్చలేదు. వాస్తవమైన అది నచ్చలేదన్న, వాస్తవం చెప్తున్నాను కదా. ఈరోజు కూడా అంటే నేను సపోర్ట్ చేశాను, వాస్తవంగా ఆ 7000 ఓట్ల మెజార్టీ వచ్చింది, పెద్ద మెజార్టీ కూడా కదన్న. 7000 అంటే నేను సపోర్ట్ చేయడం వల్లే అనేది నాకు కూడా కొంత ఎక్కడో ఒకటి ఉండే. నేను కూడా మనిషినే కదన్న, నేను కూడా కష్టపడి పనిచేశాను, నేను వాళ్ళ కోసం పనిచేశాను, వాళ్ళకి సర్వీస్ చేశాను, నేను వాళ్ళ గెలుపుకు పనిచేశాను అనేటువంటి ఒక బలమైన కాన్సెప్ట్ నాకు ఉంటుంది కదన్న. మీరు చెప్పేది 2014 ఎన్నికల, 2014 ఎన్నికల అన్న 7000 మెజార్టీయా? 7000 మెజార్టీ అన్న. 2500 కదా ఓట్లు, లేదన్న 7000. అది కూడా ఆ రోజు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు పోటీ చేయకపోయి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు గెలిచేవారు అంటున్నారు. అది అంటున్నారన్న బయట, మరి ఏం జరిగేది మనకు తెలియదు తర్వాత. అదైతే వాస్తవమేనే కొంతమంది వాదిస్తున్నారు, ఆయన పోటీ చేయడం వల్లే కేఈ కృష్ణమూర్తి గారు గెలిచారనేది వాదన ఉందన్న. అది కూడా ఆ గ్యాప్ పెరిగిపోయి మీ ఆవిడ 2014 అనుకుంటాను జెడ్పీటీ సైన్ అయిన తర్వాత కూడా జెడ్పీ చైర్మన్గా కావాలని డోన్కి వెళ్ళారు. డోన్లో పంచాయతీ జరిగింది అంతా కూడా. ఆ పంచాయతీలో మీ ఆవిడని ప్రపోజ్ చేయాలని మీరు పట్టుబట్టారు, అవతల కాదనడము రిక్వెస్ట్ చేయడము ఇదంతా జరిగింది. కానీ ఇదంతా మీ అనుచరులు అంటున్నారు, ఇక్కడ చెప్పచ్చు చెప్పకూడదు. ఒకనొక సందర్భంలో మీరు అసహనం వ్యక్తం చేస్తూ మీరు ఎంత చెప్పినా కూడా ఏంటంటే మీ మద్దతుతోనే ఒకప్పుడు ఇక్కడ వాళ్ళు రాజ్యం వెళ్ళిన వారు ఈరోజు మీకు మద్దతుగా పోవడం అనేది మీకు అసహనాన్ని తెప్పించింది. కానీ మీ ఆవిడ వాళ్ళని అట్లా కాదన్నా రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో మీరు మీ ఆవిడపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళంత రిక్వెస్ట్ చేస్తారు, లేసరా ఇక్కడ నుంచి అనేసి ఒక చెంపదెబ్బ కూడా మీరు కొట్టారు అనేది అవాస్తవం అన్న. చెంపదెబ్బ కొట్టేంత వరకు వెళ్ళలేదు, కానీ సీరియస్గా అయితేనే చెప్పాను అన్న, దా వెళ్దాం. ఇంత అవమానం గురి చేసినప్పుడు మనం ఉండి ప్రయోజనం లేదు, మనం కష్టపడి పనిచేసాం వాళ్ళ కోసం, కష్టపడి పనిచేసి మనల్ని ఈ రకంగా 10 మందిలో అవమానానికి గురి చేసినప్పుడు మనం ఉండి కూడా ప్రయోజనం లేదు, వద్దు మనం వెళ్దాం, మళ్ళీ రిజైన్ చేద్దాం, జెడ్పీటీసీ కూడా రిజైన్ చేద్దామని చెప్పేసి లేచిపోయామన్న. రిజైన్ చేద్దామని చెప్పి అందరు ప్రెస్ వాళ్ళందరూ పిలిపించే లోపల మళ్ళీ ఆయన కొడుకు వచ్చాడు, కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మధ్య మార్గ మధ్యలో వచ్చి శ్యామ్ వచ్చి మమ్మల్ని నిలబెట్టి జీపును అంటే మన వెహికల్స్ వాళ్ళ వెహికల్స్ కొంత ఫాస్ట్ కదన్నా, అంత ఫాస్ట్గా వచ్చి మమ్మల్ని అడ్గించి నన్ను తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అన్న. మీ వెహికల్స్ స్లోనా వాళ్ళ వెహికల్స్ అంత హైఫై? అంటే మా వెహికల్స్ స్లో అంటే కొంత మనకు మహీంద్ర వెహికల్స్ ఇట్లాంటివి ఉండేవన్న ఆ రోజు, వాళ్ళవి కొంత బాగా ఫాస్ట్గా బండ్లు, ఐదు బండ్లు మంచి కాస్ట్లీ బండ్లు కదన్నా, దాంతో మమ్మల్ని క్రాస్ చేయడం, క్రాస్ లేకుంటే వాళ్ళ మామూలు బల అయితే మమ్మల్ని క్రాస్ చేయలేకపోయేవాళ్ళు. కొంత క్రాస్ స్పీడ్గా వచ్చి మమ్మల్ని క్రాస్ చేసి మమ్మల్ని నిలబెట్టి నన్ను ఆ అబ్బాయి కేఈ శ్యాంబాబు నన్ను దించుకొని అన్న రానా పొరపాటు జరిగింది రానా నువ్వు
అది అని చెప్పి తీసుకెళ్ళాడు అన్న మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు మళ్ళీ రాజీ అయిందరా మరి ఆ రోజు అంత రాజీ అయ్యి మళ్ళా సఖ్య తీర్పడింది అంత సర్దుబాటు చేశారు కదా రాజీ ఏం జరగలేదు అన్న సర్దుబాటు ఏం జరగలేదు తీసుకుని పోయి పెట్టారు అంతే వదిలిపెట్టేశారు ఇంకా వదిలిపెట్టేశారు మరి ఆ రోజు సర్దుబాటు చేశారు 2019 లో మళ్ళీ మీ మద్దతు లేకుండానే శ్యాంబాబు ఎందుకు బరిలోకి దిగారు 2019 వాళ్ళకు నేను ఒకటే చెప్పేవాన్నా పూర్తిగా ఇబ్బందులు గురి చేసే సమయంలో నేను కష్టపడి వాళ్ళని గెలిపించానన్న ఒక మొండి వైఖరి నేను అవలంబించడం వల్ల నా నుంచి వీళ్ళు గెలిచారు అనేటువంటి ఏడాది కొంత చెప్తుంటాం కదా నాగ సహకారం తీసుకొని గెలిచి వీళ్ళు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అదేనే మెయిన్ గ్యాప్ మీకు వాళ్ళకి అదేనే గ్యాప్ ఆ గ్యాప్ వచ్చిందన్న నేను నా నుంచి గెలిచారు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా నుంచి గెలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడడం వల్ల వీడి అవసరం మనకేముంది చూద్దాం వీడు లేకపోయినా కూడా మనం ముందుకు పోదామని చెప్పేసి అనుకున్నారేమో బహుశా దాంతో వాళ్ళు నన్ను పిలవలకుండా వాళ్ళు చేసుకున్నారన్న చేసుకున్నారు ఆ క్రమంలో నేను కూడా సరే లాస్ట్ వరకు అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎంతమంది మా ఫాలోవర్స్ ఉన్నారు అడగండి అన్న రేపు ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి వరకు కూడా మేము డిసిషన్ తీసుకోలేదన్న లాస్ట్ రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనల్ని ఇంతవరకు వాళ్ళు పిలవలేదు కనీసం నామినేషన్ వేయడానికి కూడా పిలవలేదు మనకు సపోర్ట్ చేయమని కూడా అడగలేదు మనం ఎందుకు ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నించారన్న అనుచరులందరూ ఎట్ట చేద్దామని చెప్పేసి అందరిని అడిగితే అనుచరులంతా వద్దు మనం చేసేది వద్దు మనం వ్యతిరేకంగా పనిచేయాల్సిందే మనల్ని పిలవనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని చెప్పేసి ప్రజల అంటే నా అనుచరులు ప్రజలే కదా నాకు కావాల్సింది మెయిన్ వాళ్ళ మాట వినాల్సి వచ్చింది నేను సైలెంట్గా ఇంట్లో ఉన్నాను నేను బయట కూడా వెళ్ళలేదన్న ఇంట్లో ఉన్నాను నా అనుచరులు నా అభిమానులు వాళ్ళే వెళ్ళి శ్రీదేవికి సపోర్ట్ చేయాల్సి వచ్చిందన్న వాస్తవాలు మాట్లాడుకుంటాము నాగేంద్ర గారు మీ ఆదేశాలు లేకోకుండా మీరు కనుసైగా చేయండి మీ అనుచరులు ఏమి కూడా చేయరు అది అందరికి తెలుసు మీరు కనుసైగా చేస్తే ఊళ్ళకు ఊళ్ళనే కాల్ చేస్తారు శాంతి కామకులు అయిపోయి ఉండవచ్చును గతం గురించి నాకు తెలుసు మీరు కనుసైగా చేస్తే ఊళ్ళకు ఊళ్ళు కాల్చే అనుచరులు మీ దగ్గర ఉండేవారు అది అందరికి తెలిసిన విషయమే మరి అలాంటి అనుచరులు ఈ రోజుకి నెమ్మదించారంటే మీలో కొంత నెమ్మదితనం వచ్చింది కాబట్టి మీరు నెమ్మదిగా ఉన్నారు కాబట్టి మీ అనుచరులు కూడా అదే స్థాయిలో ఉండిపోయారు ఒక శాంతి కామకులు ఉండిపోయారు అలాంటి మీ ఆదేశాలు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంగాటి శ్రీదేవి గారికి మద్దతు పలికారంటే నమ్మాలంటారా నమ్మాలంటే ఆవిడ మమ్మల్ని రిక్వెస్ట్ చేసిందన్న మా అక్క ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నాయి కర్నూలులో మా పెద్దక్క ఉంది ఓకే లక్ష్మీకాంతమ్మని మా పెద్దక్క అందరికంటే పెద్దక్క ఆమె కర్నూలులో మా బావ డిపో మేనేజర్ అడ ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉండేవాడు ఆ అక్కకు ఈమె క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే పూజలకి దేవులకి గుళ్ళకి వెళ్ళేవాళ్ళు అంత వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్కి బాగా తయారైనారు ఆమె మా అక్కను నాగేంద్రకు అంటే నన్ను కూడా అడిగింది ఫోన్ చేసి అన్న నాకు సపోర్ట్ చేయన్నా న్యాయం చేయన్నాను వాళ్ళు నీకు అన్ని రకాలకి ఇబ్బంది పెడుతున్నారు కదన్నా నాకు సపోర్ట్ చేసే ఆలోచన చేయండి అన్న అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది ఆవిడ సరే నేను అందరికి చెప్పాను ఇది ఈ రకంగా అడుగుతుందంటే సరే ఆమెకే సపోర్ట్ చేద్దామని చెప్పి మనుషులంతా అభిమానులు సన్నిహితులు అంతా చెప్పడం వల్ల నేను కూడా కాదని లేకపోయినా సరే మీ ఇష్టం అని చెప్పాను అన్న